ఇదే మా శ్రీ విఘ్నేశ్వర కమిటీ వారి 25వ వార్షికోత్సవం. ఇదే మేము చిన్న ఫ్లెక్సీ వేయించాము, అది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. పందిరి వేసేటప్పుడు మాత్రం నేను లేను, ఎందుకంటే పర్మిషన్ కోసం వెళ్ళాము, అందుకు వీడియో తీయడానికి కొంచెం కుదరలేదు. మ్యాక్సిమం ట్రై చేశాను. ఇదిగో మా వాళ్ళు పందిరి వేస్తున్నారు. తర్వాత మేము కొబ్బరి మట్టల కోసం వచ్చాము. అవి ఏంటంటే పందిరి పైన వేసేదానికి కావాలి కాబట్టి వాటి కోసం వచ్చాము. అప్పుడు మాత్రం నేను ఉన్నాను. 2 గంటల తర్వాత నేను వచ్చాను ఇంటికి. అప్పటికి ఇంకా పర్మిషన్ అవ్వలేదు. నేను వచ్చిన తర్వాత కొబ్బరి మట్టలు వేరే వాళ్ళ చేత కొట్టించి మేము పందిరి కాడికి తీసుకెళ్ళాము. మా ఇంటి వెనుక ఉన్న తోటలో కొబ్బరి మట్టలు కొట్టుకొని తీసుకెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్. ఈ మట్టలను చాలా దూరం నుంచి మోసుకొని తీసుకొని పందిరి దగ్గరకి తీసుకొచ్చాము ఫ్రెండ్స్. తర్వాత ఇక నిదానంగా మేమన్నీ అక్కడికి చేర్చుకున్నాము. కొబ్బరి మట్టలు అన్నీ పందిరి దగ్గరకు చేర్చుకొని అక్కడి నుంచి నిదానంగా చూసారా మా వాళ్ళు కొబ్బరి మట్టలను తీసుకెళ్తూ ఉన్నారు. ఇక నేను వీడియో తీస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం దూరం అయింది. ఇక ఎలాగో కొంచెం ఇబ్బంది పడుతూ అక్కడికి తీసుకెళ్ళాం. తర్వాత మామిడి మండలు కావాలి కాబట్టి, మామిడి ఆకులు కావాలి కాబట్టి వాటి కోసం వచ్చాము. ఈ విధంగా మేము 4 కలిసి పందిరి పూర్తిగా వేసాము. విగ్రహం పెట్టిన తర్వాత ఒక గుమ్మడికాయ కొట్టాలి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, విగ్రహం వెనుక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏమీ లేదు, అంటే వెనక డెకరేషన్ అనేది లేదు. ఎందుకంటే మేము 3 డేస్ చెప్పాము, వాళ్ళు ఏం చేశారంటే ఉయ్యాల సేవ రోజు అనుకొని ఇక్కడ చేయలేదు. మేము వెంటనే ఫోన్ చేసి చెప్తే అప్పుడు చేశారు. Yeah.
విష్ణవా మధుసూదన త్రివిక్రమా వామన శ్రీధరా ఋషికేశ పద్మనాభ దామోదర